ఆర్టీసీ రంగానికి సంబంధించినటువంటి మూడు అంశాలని ప్రధానంగా దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ ఒక నోట్ని సబ్స్క్రైబ్ చేశాం. ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో నిజాం కాలం నుంచి భారతదేశంలోనే మొట్టమొదటి రవాణా సంస్థను అడిగిన రాష్ట్రంగా ఇప్పుడు తెలంగాణ ఉంది. కానీ ఈరోజు ఆర్టీసీ పరిస్థితి చాలా దిగజారుతున్న స్థితి ఉంది. ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ కూడా ఈ ఆర్టీసీని మెట్రోకి అనుసంధానం చేయాలనే ప్రయత్నం సీరియస్గా ముందుకు వస్తున్న సందర్భం ఉంది. వాస్తవంగా అభివృద్ధి చెందిన ఆర్టీసీ అంటే గత పర్యాలలో జనాభా ప్రాతిపదికం చూస్తే అభివృద్ధి జరగలేదు. అనేక లెక్కలు చెప్తున్నాయి. 12% ప్రజా రవాణా అవసరాలు పెరుగుతుంటే అందుకని 12% మేరకు ప్రతి సంవత్సరం బస్సులు పెంచాలి. కానీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తే ఒక్క బస్సు కూడా పెరిగింది లేదు. రీప్లేస్మెంట్ కూడా 50% పాడైపోయిన బస్సులు తప్ప కొత్తవి కూడా లేదు. దీనికి అన్నింటి కారణం చెప్తోంది నిధులు లేమి అనేది నిజంగానే చెప్తోంది. ఒక మాటలో చూడాలంటే ఈ 4 ఏళ్ల కాలం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిశీలిస్తే వ్యాపారం 16,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తే అందులో 4,400 కోట్ల రూపాయలు 1,000 రూపాయల పన్నులు అయితే అప్పుడు అసలుకి వడ్డీలకు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే వస్తున్న ఆదాయంలో 25% వీటి మీద మరో 50% అంతా ఇతర పోతున్నప్పుడు దీనికి ఎక్స్ట్రాక్షన్ కుండా నిధుల సమస్య ముందుకు వస్తుంది. అందుకని ప్రభుత్వం ఎక్కడా కూడా పనివ్వాల్సింది కూడా ఇవ్వట్లేదు. మరో లెక్క పరిశీలిస్తే ఈ 4 ఏళ్లలో 2,208 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ఏదైతే గవర్నమెంట్ రీఎంబర్స్ చేయాలో ఇచ్చింది, 500 కోట్లు ఇచ్చింది, మిగతా అంతా కూడా బాకీ పెట్టేసి అప్పులు చేసుకోమని చెప్పింది. అంటే మిగతా 1,700 కోట్లు అప్పులు తెచ్చింది అనుకుంటే దాని మీద వడ్డీ ఇప్పుడు సంవత్సరానికి 171 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. ఆ రకంగా ఒక క్రైసిస్లోకి ఆర్టీసీ నట్టబడుతుంది. అందుకని ప్రధానంగా ఆర్టీసీ ఇవాళ చూసి అనేక పెద్దలు చెప్పిన వాటిలో వచ్చింది కూడా వినియోగించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ప్యాసింజర్స్ మోసుకుపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఉదాహరణకి 1.7 కోట్ల పత్రికలు వచ్చిన ఆధారంగా చూస్తే 1,75,000 మంది ఎంఎంటీఎస్లో ప్రయాణం చేస్తే 1,50,000 మంది మెట్రోలో ప్రయాణం చేస్తే 33 లక్షల మంది ఒక హైదరాబాద్ నగరంలో ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. బస్ పాసులు ఇతర రూపాల్లో రాయితీ ఇస్తున్న వాళ్ళ సంఖ్య 50 లక్షల మంది, సుమారు 40 నుంచి 50 లక్షల మంది 1,000 రూపాయల రాయితీ పొందుతున్న వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. అంటే ఆ రకంగా చూసినప్పుడు రోజుకు విస్తారంగా పెరుగుతున్న దీని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనేది ప్రధాన సమస్య. అందుకని ఈ రేపు రాబోతున్న కాలంలో కూడా బడ్జెట్లో 1% నిధుల్ని ప్రజోపయోగ ఆర్టీసీకి ఇవ్వాలనే డిమాండ్ కూడా చేయడం మంచిది. ఆ రకంగా దాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రిస్క్రైబ్ టైం పెట్టుకుని దాన్ని చేయడానికి ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వివిధ రాష్ట్రాలు దేశాలు అనుభవం చేసినప్పుడు కూడా వ్యక్తిగత వాహనాలను తగ్గించడం కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. లక్సెంబర్గ్ దేశం ఉంది, కంప్లీట్ ఫ్రీ అనౌన్స్ చేసింది రైలు రోడ్డు, మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయండి ఫ్రీగా పెరగదు, కానీ వ్యక్తిగత వాహనాలు వాడొద్దు అనేది తీసుకొచ్చిన పద్ధతి ఉంది. ఇతర దేశాల్లో అనేక అంశాలు ఇద్దరు డీజీ గారు చెప్పినట్టు ప్యాసింజర్ నుంచి వస్తుందని చూస్తే 43%, 57% సబ్సిడైజ్ చేస్తున్నారు. అది యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికన్ కంట్రీస్ కానీ ఏవైనా కూడా, కానీ ఇక్కడికి వస్తే 1 రూపాయి కూడా అసలు లోకల్ బాడీస్ కానీ ప్రభుత్వాలు కానీ ఇస్తున్న పరిస్థితి కూడా లేకపోవడం అనేది ఒక తీవ్రమైన సమస్యగా ఆర్టీసీ ఎక్స్పెన్షన్కి ఉంది. ఇంతకుముందు మన నగరాన్ని చూస్తే ప్రొఫెసర్ గారు చెప్పినట్టు హైదరాబాద్ చుట్టూ చాలా ఊళ్ళు, చాలా ఊళ్ళు కాదు పెద్ద పెద్ద ఇవే ఎలిచిపోతున్నాయి, కానీ ప్యారేవేగా పెరిగిపోతుంది. కానీ బస్సు సౌకర్యం ఏముందంటే లేదు, ఎక్కడ బస్సు సౌకర్యం లేదు. ఉదయం పూట చూసినా సాయంత్రం పూట చూసినా పిల్లలు కానీ లేదా పని చేసుకున్న వాళ్ళు కానీ పోవడానికి గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి, లేదంటే ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సిన పరిస్థితి. చెన్నై అనుభవం చూస్తే వాళ్ళు ప్రయోగం చేశారు, బయట ఉన్న అవుట్స్కర్ట్స్ నుంచి చెన్నై నగరం దగ్గరకు తీసుకురావడం కోసం 200 మినీ బస్సులను పెట్టేసి షార్ట్ ట్రిప్స్, అంటే 10 నిమిషాల్లో ఒక ట్రిప్ పూర్తి చేయగలిగే గట్టిగా బస్సెస్ ఆపరేట్ చేసి రోజుకి దగ్గర 40 నుంచి 50 ట్రిప్పుల్ని ఏంచగలగడం ద్వారా అటు బయట ఉన్న కాలనీస్ నుంచి చెన్నై నగరంలో తీసుకొచ్చే ప్రయోగం చేసి సక్సెస్ అయింది. ఈ బడ్జెట్లో అక్కడ మళ్ళీ 300 బస్సులు కొత్తవి ఆరోగ్యాన్ని పెట్టడం కోసం ప్రయత్నించాలనే నిర్ణయం అక్కడ ప్రభుత్వం చేసింది. కానీ ఇక్కడికి వస్తే మినీ బస్సులు అని అంటే మన పాత బస్సులు తిరుగుతున్న మినీ బస్సులు కూడా సగం మూత పెట్టేసారు తప్ప తెప్పట్లేదు. అందుకని ఆ కాలనీస్ని బేస్ చేసుకుని హైదరాబాద్ నగరంలో తీసుకురావడం కోసం ఆ ప్రయత్నం చేసేదాన్ని మినీ బస్సులు లాంటివైనా ఎక్కువ ఫ్రీక్వెన్సీని ఎక్కువ పెంచడం ప్రధానంగా ఉండే పద్ధతిలో మనం తీసుకొస్తే ఆ రకంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడైతే హైదరాబాద్ నగరం చూస్తే 791 బస్ స్టాప్లు ఉన్నాయి, బస్ షెల్టర్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఇప్పుడు సగం పైగా అదానండి అయిపోయింది, కూలిపోయింది. వాళ్ళకి ప్యాసింజర్లకు నీడ లేదు, బస్ స్టాప్ ఏదో తెలియకుండా ఉన్న పరిస్థితి ఉన్న స్థితి ఉంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్న స్థితి కూడా ఉంది. ఉన్నాయి కూడా ఏంటంటే అవి అడ్వర్టైజ్మెంట్స్ కోసం పెట్టిన బస్ స్టాప్లు తప్ప ప్రజలు వస్తే నిలబడే అవకాశం కూడా లేని స్థితి ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఆర్టీసీ ఒక నమ్మకాన్ని ఇవ్వగలిగే స్థితిలో లేని స్థితి దీంట్లో ఉందనేది కూడా ఉండాలి. మనం మెట్రో పార్కింగ్స్ అన్ని చూస్తే మీరు మెట్రో రైల్వే స్టేషన్ ఎక్కడైనా చూడండి, అక్కడ ఓవర్ రోడ్కి ఒక ప్లేస్ ఉంది, వాళ్ళ పార్కింగ్ ప్లేస్ ఉంది, తీసుకుపోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉంది, కానీ ఎక్కడ కూడా ఒక హాఫ్ కిలోమీటర్ పైగా నడవకుండా రైల్వే స్టేషన్ కిలోమీటర్ అంటున్నారు, కానీ బస్ స్టాప్ ఎక్కడ ఉంటుందంటే ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో బస్ స్టాప్ పైగా ఉంటుంది. అంటే దిగిన ప్రయాణికులు 1/2 కిలోమీటర్ పైగా నడిచిపోయి మెట్రో ఎక్కాలి, లేదంటే బస్ ఎక్కాలి. కానీ బస్ ఆపడానికి అక్కడ స్పేస్ కూడా లేని పరిస్థితి ఉంది. ఆ రకంగా
ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్న స్థితి ఉంది. ఇంతకుముందు రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే మెట్రో తిరుగుతుందో పదే పదే ఎంపీ ప్రకటన చేస్తున్నాడు మెట్రో కారిడార్లో మేము బస్సులు తగ్గిస్తాం. వాస్తవంగా తగ్గిందా అంటే ఈ మెట్రో వన్ స్టార్ట్ అయిన ఈ సంవత్సరం తర్వాత కూడా చూస్తే హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సంఖ్య రోజు 33 లక్షల సంఖ్యలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇంతకుముందు 34 ఉంటే 1 లక్ష మంది తేడా ఉంటే ఉండొచ్చు, అందరి నుంచి పెద్దగా వచ్చింది లేదు. కానీ ఆర్టీసీకి వస్తున్న వెనుకలు చూస్తే రోజుకు 3-4 ట్వీట్లు అయితేమి లేదా పెట్రోల్లో అయితే లేదా రిప్రజెంటేషన్లు అయితే మెట్రో కారిడార్లు బస్సుల సంఖ్యని పెంచండి అనే డిమాండ్ వస్తుంది అనేది ప్రత్యక్షంగా కనబడుతుంది. కానీ దాన్ని డినై చేసి మేము రద్దు చేస్తామని రాస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే బలవంతంగా మెట్రో ఎక్కించే ప్రయత్నం చేయడం కోసం ఒక ప్రయత్నం, ఆ రకంగా బస్సుల్ని తగ్గించే ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకని దీన్ని ఖచ్చితంగా ఆ ఆర్టీసీ చేసింది, ఆ లెక్కలన్నీ అక్కడ ఉన్నాయి. అయినా మా ముఖ్యమంత్రి ప్రభుత్వం ఆ రూపంలో యాక్షన్ తీసుకోమని చెప్పినట్టుగా ఇప్పుడున్న ఎండీ పదే పదే దాని మీద దాడి చేస్తున్నారు. ఒక పద్ధతిలో ఒక సందర్భంలో చూస్తే మేము మొత్తాన్ని విలీనం మొత్తాన్ని చేస్తాం, మెట్రో, ఎంఎండిఎస్, అదే రకంగా ఆర్టీసీ, ఓబర్, ఓలా, ఊబర్, వీటన్నిటిని కలిపి ఒకటే కార్డు తీసుకొస్తామని కూడా ముందు తెచ్చారు. ఓలా ఊబర్ని తీసుకురావడం అంటే అర్థం వాటికి లాభం కలిగించే ప్రయత్నం చేయడం తప్ప ఆర్టీసీ నిర్వీర్యం చేయడం. దాన్ని మేము యూనియన్గా వ్యతిరేకించినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు పోవాలనే ప్రయత్నంలోనే ఉన్నది కూడా కనబడుతున్న ప్రస్తుతం. అందుకని ఏవైతే మేము ఒక 7 అంశాలను దీంట్లో ప్రస్తావించాం, వాటిని మనం ఈ సందర్భంగా గుర్తించడం. ఆర్టీసీకి నిధులు అనేది ఒకటి, సంస్థాగత లోపాలు ఉన్నట్టు సరి చేయడానికి అవకాశం ఆ దృష్టితో కూడా మనం విజన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండాలి. చివరి ఒక మాట, ఇందాక రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రజా రవాణా అంటే ఇద్దరు లేక అన్నారు. ఇప్పుడు ఉబర్ మోటో పేరుతో ఒక్కడిని తీసుకుపోయేది కూడా ప్రజా రవాణా పేరుతో తీసుకొచ్చారు. ఇప్పుడు ఉబర్ మోటోస్ని పెట్టారు, మనం కొడితే ఒక మోటార్ సైకిల్ వస్తుంది, మనం ఎక్కించుకొని పోతే పెయిడ్ మోటార్ సైకిల్ అవుతుంది. అది కూడా ఇప్పుడు ప్రజా రవాణాలకు తీసుకొచ్చారు. అందుకని మన డెఫినేషన్స్ కూడా రోజు మారిపోతున్న పరిస్థితి కూడా ఉండాలని నేను దృష్టి తీసుకొస్తూ థ్యాంక్ యూ.